హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ బాయ్ అని గంగపుత్రుడు. ఏం లేదండి, చెప్పాక ఆల్రెడీ వైజాగ్ నుంచి. సో మా విలేజ్కి ఇప్పుడు వచ్చేయడం జరిగింది. సో విలేజ్కి వచ్చినా సరే నేను వీడియోలు ఆపను. సో మా విలేజ్ అందాలన్నీ మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, సో ఇక్కడ మా విలేజ్ పక్కన ఒక అదే ఒక ఏరులాగా ఒక చిన్న గోదావరిలాగా ఒకటి ఉంటుంది. సో అక్కడ నేను ఫిషింగ్కి వెళ్తా. సో అక్కడ కొంచెం కొన్ని కొన్ని అందాలు ఉంటాయి, మీకు చూపించడం అంటే జరుగుతుంటుంది. చూసి ఆనందిద్దాం. Let's move. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇదిగో చేపలు మావి. ప్రజెంట్ ఈ చేపలు పడ్డాయి, ఈ చేపలు కర్రీకి పట్టుకెళ్ళడం జరుగుతుంది. సో రండి చూద్దాం, లోనకు తెప్ప తోసి ఇంకా కొన్ని కొన్ని చూపించాలి మీకు. స్టార్ట్. ఇంకా లేట్ చూద్దు, ఇంకా మామూలుగా ఉండదు. లక్ష ఖర్చునా రచ్చ రచ్చ. ఇంకా ప్రజెంట్ నేను డ్రైవింగ్ చేస్తాను చూడండి. అంటే నానికేం తెలియదు కదా అనుకుంటున్నారేమో, మనకు అన్నీ తెలుసు. బట్ అక్కడ చూద్దాం. మడి మాయా ఎక్కువ, నువ్వు వీడియో ఆఫ్ చేసి ఇలాగ వెళ్దాం. ముందుకెళ్దాం, ముందుకెళ్ళి కవర్ చేయాలి. ఓకే ఓకే, చూసారు కదా ఎలాగుందో. ఇంకా చూద్దాం, ఇంకా మంచి మంచివి. కొంచెం లోనికి వెళ్ళి వలేద్దాం. వలేసి చేపలు పడతాయి మనకు కూడానా. ఆ చేపలు పడితే ఈరోజు అదే కర్రీ మనకి. చూద్దాం, ఇంకా ముందుకెళ్ళేసి ఇంకా ఏవేవి ఉంటాయో అన్నీ చూపిస్తాను. ఇంకా లోనకి పోరాకి. మిమ్మల్ని కూడా ఇలా తీసుకెళ్ళి ఇలాగ అన్నీ చూపించాలని ఉంది నాకు. నాకు కానీ ఏం చేస్తాం, మీరు లాంగ్లో ఉన్నారు కదా. సో కానీ ఒకటి చెప్పాలి, నా వీడియోలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎంకరేజ్ చేయాలి మీరు. చూద్దాం, చిన్న పోటీ జరుగుతుంది ఇక్కడ, పడవల పోటీ. అక్కడ మా ఫ్రెండ్కి అంటే రెండు మధ్య మా ఫ్రెండ్సే, బట్ వాళ్ళకి మాకు పోటీ ప్రజెంట్. స్టార్ట్ చేసామయ్యా. ఇంకా కొద్ది లోనికి వెళ్ళి వలేస్తాం, అది చూద్దాం ఎలా ఉంటుంది. మరి నేను ఇస్తాను, మా ఫ్రెండ్కి ఇస్తాను, చూద్దాం. ముందుకెళ్ళి వలేస్తాం. చూసాడు కదా ఎంత అందంగా ఉందో. లొకేషన్ మొత్తం కవర్ చేయమయ్యా, ఆ పక్క తెప్ప. అలా ఇక్కడ ముందు రాకి. ఓకే, ఇప్పుడు అయితే వీడియో చూడండి, వాళ్ళ అయితే వేయడం జరుగుతుంది. చూద్దాం చేపలు పడతాయో లేదో. చేపలు పడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అమ్మకి ఇంటికాడ చెప్పా ఈరోజు ఎలాగని చేపలు పట్టుకొస్తా కర్రీ బాగుంటుందని. అలాగే ఇటువైపు వేసుకుంటే బాగుంటుంది మన. కట్టదులు కట్టదులు. కొన్ని చేపలు కొన్ని పడిన చాలు చేపలు, చూద్దాం. అలాగే కట్టదులు అలాగే అలాగే తెప్పండి ఇక్కడ వేసేస్తాను.
లాగిచ్చు అలాగ వెళ్ళచ్చు. ఫాస్ట్ వెళ్ళ. ఎక్కడికి వెళ్ళినా సరే కష్టం తప్పట్లేదు చేపల కోసం వేట. వేట మాత్రం మొదలెడుతూనే ఉన్నాం, వేట మాత్రం ఆగట్లేదు. చుడుచు తగులుకుంది. అరే సరిపోద్ది అనుకుంటుంది, గుదిప్పేదమా? ఈ గుదిప్పేదం అంటున్నాను. తిరిగిపోతుంది, తిరిగిపోతుంది. చిన్న చిన్న బోటు, చిన్న వల. సరిపోదు, మొత్తం దొడ్డాలి. మరి ఉండిపోద్ది, ఉండిపోద్ది కదా. బోట్ లెవెల్ చేసాను అనుకో, ఎక్కడెక్కడ ఉడతామా? సరే తిప్పే, మొలకి తిప్పే. అక్కడికి వెళ్ళినా చూడు చేయమయ్యా. అవసరం లేదు, జూమ్ ఏం చేయక, లాంగ్ నుంచి అక్కడికి వెళ్దాంలే అక్కడికి. అసలే లాస్ట్ వీడియోలోనే ఏంచో సరిగ్గా జూమ్ చేస్తున్నారు, వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అని అంటున్నారు. పాపం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఫీల్ అవుతే ఇక్కడ మనం ఫీల్ అవుతాం. మర్చిపోకండి, కామెంట్ చేసే ముందు మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు డెఫరెంట్గా కామెంట్ చేయండి. వాళ్ళకి నేను డెఫరెంట్గా నేను రిప్లై ఇస్తాను. నేను థ్యాంక్స్, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. చూసారు కదా, చూసి ఎంజాయ్ చేయండి వీడియోలన్నీ. మీకు నచ్చినట్టుగా తీస్తా, మీకు నచ్చిన వీడియోలే చేస్తా నేను. ఇంకే వీడియోలు, ఎలాంటి వీడియోలు కావాలని మీరు కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దీని కింద మంచి బెటర్ అయిన కామెడీ, కామెడీ జస్ట్ ఏవైనా సరే మీకు నచ్చిన వీడియోలు చేస్తా నేను. ఒక డేర్ వీడియోలైనా మూమెంట్ పడద్దు, మూమెంట్ పడకుండా కామెంట్ చేయండి. బట్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎంటర్టైన్మెంట్ ఇవ్వక తప్పదు, ఎక్కడికి వెళ్ళినా ఇస్తాను నేను. సరిపోదా? సో కాదు రాకి, అక్కడికి వెళ్దామా ముందుకి? సరిపోద్దా సార్? ఇక్కడికైతే మేము వల వేసాం, ఇంకా చాలా వల ఉంది వేయాలి. బట్ సరిపోద్ది, చాలా వల వేసాం, ఎందుకంటే టైం అయిపోద్ది అనమాట. చూద్దాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది. ఓకే, మార్నింగ్ 9 అవుతుంది, మార్నింగ్ 9 అవుతుంది కాబట్టి ఇంకో 1 అవర్లో మళ్ళీ. ఇది చిన్నవాళ్ళు కదా, యాక్చువల్గా 3 అవర్స్ అవసరం లేదు, 1 అవర్ చాలు. అంటే ఇలా కొడితే కొట్టండి, కొట్టు ఇలాగ కొడితే వాటర్లో కర్రలతోటి చేపలు బెదిరితాయి, బెదిరి ఆ చేపలు అనేది మన వలలోకి వెళ్ళడానికి జరుగుతుంటుంది. చూద్దాం చేపలు పడతాయో లేదో. ఈరోజు కూర పట్టుకెళ్తాం లేదండి, చేపలు పడితే కూర పట్టుకెళ్తాం, లేదంటే పక్క చేపలోకి వెళ్ళి చికెన్ పట్టుకెళ్తాం అంతే.
ओके स्टार्ट इंका टाइम अब कदा नई नईन की वाला बट एग्जाम इप टेन टेन फिफ्टीन एंत ओके अंत इपड़की गंट के टाइम असल गंट वैसे सरपोद चूदा चापल उन्या लेवने चापल लाख लेको पक् सभ्य चिकन चपा कदे सर चूदा एम जो मेरे वाचे ओके स्टार्ट कौकल पड़ता इतल की उद्देशन कावता राखी राखी युवल की तिप्को का मन चाप वस्तु चूद तपे इधर चाप इचप कीलिपोद दी चूदा अजु चिकेन कैंसल ओके फिश अत मन की चूदा इन इंका चूँ अड़े अच्छे अड़े पुर्ति लगे चूड़ तक बोल्ट तक पीतल चाल कदे लाग लाग बोल कोल काग लागत चाप वे प्रजेंटते वाल चरी वाले चरी चापल पड़ने चापल का पोनाई नाके मल्ल चिकने दिखा वाल चूड़े एंत चरी बरी एंत आशपड़े चाप रोज कोर की चापल पटकदा बट चिकने गो वाल चरी चापल दूकना चुद चापल दूकता अड़ा बोल लागत इंका चापल रावे अर्थम कावे असल चापल उन्या ले असल नीट इकड चाप तगल इदोक चाप वे चिकन कैंसल फिश इतनी अड़े इंको इंको चाप वस्तु लाग लाग पड़को वे चाप इलागे उम चा बैल वाट की बतकाल इतवा तपच्चे लेवल तुम इंका चापल रख प्लास्टिक वाल मतलब लागे चापल चूड़ चाप चूँ दूकतना मतलब कवर चे चापल दाटतना मर मन की वाने देवड़ कर्ण चेटन धन लेबल चेयर अभी कवर चे कवर चे चापल दू कूकन
ఇంకా పెద్ద రాయిలు అయితే వెళ్తుంది. స్టార్ట్ చేసావా? లెవెల్ తీసుకో, లెవెల్ తీసుకో. చిన్న చిన్న చేపలు అయితే దూకుతున్నాయి, పెద్ద చేపలు అయితే దూకట్లేదు. ఆ చిన్న చేపలు కూడా ఒకటి రెండు అలా పడుతున్నాయి ప్రజెంట్ అయితే. ఓకే, చేపలు దూకుతున్నాయి. భలే ఉంటుంది వీడియో అయితే. చేపలు అయితే కొన్ని చేపలు పడ్డాయి ప్రజెంట్ అయితే. ప్రజెంట్ అయితే సరిపోతాయి కర్రీకి. చికెన్ అయితే క్యాన్సల్, క్లైమేస్కి వస్తుంది వాళ్ళకి. అదిగో చిన్న చిన్న చేపలు దూకుతున్నాయి. బట్ ఆ చిన్న చేపలు అయితే కొన్ని పడవు, ఎందుకంటే ఈ పెద్ద కళ్ళు కదా జారిపోతే. అది కూడా చిన్న చేపలు కూడా పట్టకూడదు మనం, కుదిరితే బతికించాలి వాటిని, ఎందుకంటే పెద్దవి అయ్యాక. సో ఇక్కడ ఓకేనా, సో ఇక్కడికి అయితే వేట పూర్తయింది ప్రజెంట్ది. చేపలు కొన్ని చేపలు పడ్డాయి, అవి సరిపోతాయి కర్రీకి. ప్రజెంట్ వేట పూర్తయింది. ఇది మా ఫ్రెండ్స్తోనే ఇప్పుడు వస్తాం. మా కెమెరామెన్ కంటికి కనిపించడు, బట్ అది మీకు తెలిసిందే కదా కనిపిస్తాడు, ఎందుకంటే ఇంక చాలా వీడియోలు చేస్తాం కాబట్టి. ప్రజెంట్ అయితే ఇక్కడికి వీడియో అయిపోయింది. ఓకే, ఇక్కడితో అయితే చూసారు కదా ఫిషింగ్ అయితే అయిపోయింది. ఇదిగో చిన్న చేప ఒకటి, దాని కూడా నీటిలో ఇస్తాను. చిన్న చేప అది, బతికించాను. వీడియో అయిపోయింది కాబట్టి దానికి బయటికి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా మీరు ఇంకోటి చెప్పాలి మీకు ఏంటంటే, ఈ వీడియో నా ఒక్కడ వల్ల అవ్వలేదు, బట్ నా ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఒక పడవలో మీ కెమెరామెన్, ఇంకా అబ్బాయి మా ఫ్రెండ్ కవర్ చేయమని. నెక్స్ట్ మూవీలోకి అతనే విలన్ కింద మేము ప్లాన్ చేస్తున్నాం. అందుకే హీరోది పెంచి కొంచెం బలంగా తయారు చేస్తున్నాం మేము. ఎక్సలెంట్, మంచి విలన్ అతను. సో ఈ అబ్బాయి మా ఫ్రెండ్ అతను కూడా. అందుకే చూడు, అంటే ఈ వీడియో నా మీరు కామెంట్లు పెడతారు కదా బాగా కష్టపడుతున్నాను అని. అది ఎప్పుడది నా ఒక్కడ వల్ల అయితే కాదు, అది ఎందుకంటే నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇది సక్సెస్ అయింది. ఒక సక్సెస్ అయిన ఫీల్డ్ అయినా ఇదిగో మేము కలిసే, ఎవరి వల్ల ఒకరి వల్ల కాదు. సో కెమెరామెన్ లేకపోతే ఒక వీడియో షూట్ చేయలేము, అలాగే మా ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళు మాకు ఇంత వీడియో కూడా అవ్వదు. సో చూసారు కదా, థ్యాంక్స్ అండి, ఇలాగే సపోర్ట్ చేయండి. వీళ్ళకి కూడా థ్యాంక్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఒక్కడికి చెప్పొద్దు, బాగా చూపించామని నేను. ఎందుకంటే నాకు చూడదాం అంటారు అది, వీళ్ళు ఉండబట్టుకు నాకు ఈ వీడియో సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, మీకు కూడా థ్యాంక్స్. సో ఇక్కడికైతే వీడియో అయిపోయింది. కొన్ని చేపలు అయితే పడ్డాయి మాకు, అవి అయితే కర్రీకి సరిపోతాయి. సో ఇంక మీకు చెప్పాల్సింది ఏంటంటే, బయటికి వెళ్ళే ముందు కంపల్సరిగా మాస్క్లు పెట్టుకోండి, శానిటైజర్ కూడా యూజ్ చేయండి. డిఫరెంట్గా మీరు అడగవచ్చు, కామెంట్లో పెట్టవచ్చు, మీరేం చేస్తున్నారు మాస్క్లు ధరించలేదని. మేమైతే లాంగ్ ఉంటున్నాం, లాంగ్ నుంచే ఉన్నాం కాబట్టి. సో మాస్క్ అనేది ధరించలేదు, అది కూడా మేము సముద్రంలో ఉన్నాం కాబట్టి, ప్రజల మధ్యలో ఏం కాబట్టి మాకు కొంచెం సేఫ్టీ ఉంది. అందులో మీకు కనిపించాలి కదా అని సో ఇలా చేయడం జరిగింది. మేము కూడా చాలా లాంగ్లో ఉన్నాం, అబ్బాయికి నాకు చాలా లాంగ్ కూడా ఉంది. సో డెఫరెంట్గా మీరు మాస్క్లు ధరించండి బయటకు వెళ్తేప్పుడు జాగ్రత్త. ఇక్కడికైతే మా ఈ ప్రజెంట్ ఈ వాల్గా అయితే సో ఇక్కడికి అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో ఇంకా ముందుకు వస్తాను, ఇంకా మంచి వీడియో తీస్తాను. సార్ ఒకటి మాత్రం మర్చిపోకండి, మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది డెఫరెంట్గా మాకు కింద కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది, నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు తెలియాలి కదా. బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్లు ఇంకా ఇస్తాను. ఇంకా 2 మంత్స్ ఇక్కడ మా విలేజ్లోనే ఉంటాను నేను. 2 మంత్స్లో ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని అందరికీ. కంపల్సరిగా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, బయట తిరగొద్దు. మీరు అడగొచ్చు నాని, నువ్వు బయట తిరుగుతున్నావు, నేను అయితే సముద్రంలో తిరుగుతున్నా, సముద్రంలో కరోనా రాదు, ఎందుకంటే కరోనాకి ఈత రాదు కదా. సో అందుకనే మీరు కూడా జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాను, అవ్వద్దు. మీరు మళ్ళీ కామెంట్లో చూసి నవ్వుకుంటారు మళ్ళీ. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఓకే, జాగ్రత్త అండి, నేను కూడా జాగ్రత్తగా ఉంటా. మీరు కూడా మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి హోమ్లో జాగ్రత్తగా ఉండమని. కంపల్సరిగా మాస్క్లో ధరించాలి. ఓకే, మరి ఉంటా నేను. జై హింద్.